పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ మహాసంస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా పిఠాపురం పట్టణానికి చెందిన రెడ్డం జనార్దన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 22న పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ మహాసంస్థానం ఆవరణలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హటన్ వర్ణంతో కార్యక్రమాన్ని వాయిదా వేసి 23న శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో ఎమ్మెల్యే పెండం దర్బాబు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరపనున్నారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు కోరారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ పెండం దర్బాబు గారు దివ్య ఆశీస్సులతో మన పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ నాయకులు రెడ్డి జనార్దన్ గారికి శ్రీపాద వల్లభ మహాసంస్థానానికి చైర్మన్ గా ఆల్రెడీ ఆయన ప్రకటించడం జరిగింది. ఎన్నికయ్యారు జనార్దన్ గారు. అయితే రేపు 22వ తారీఖున మంగళవారం ఉదయం 9 గంటలకి కార్యక్రమం ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టాలని చెప్పేసి పెద్దలు పెండం దొరబాబు గారు నిర్ణయించారు. దురదృష్టవశాత్తు మన రాష్ట్ర మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోవడం కారణంగా అది 23వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. 23వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో అన్నదాన సత్రంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం మన రెడ్డి జనార్దన్ గారిది పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు శ్రీ పెండం దొరబాబు గారు అలాగే మన పార్టీ ప్రముఖ నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ 22వ తారీఖుది 23వ తారీఖు పెట్టడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేయడం మా ధర్మం కాబట్టి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా 23వ తారీఖున ఉదయం 9 గంటలకు శ్రీపాదవల సంస్థానానికి రావాల్సిందిగా కోరుతున్నాం.